మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అధికార పార్టీ కలల రాజధాని సాకారమవుతోందంటూ సంబరాల్లో మునిగి తేలుతోంది. రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఉత్తరాంధ్రలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందట. నిన్న మొన్నటి వరకు పసుపు పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టించిన రాజధాని రగడ ఇప్పుడేకంగా మెడకు చుట్టుకుందట. రాజధాని అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఓ రేంజ్ లో చర్చ నడిచిన సమయంలోనే చేతులెత్తేసిన టీడీపీ నేతలకు ఇప్పుడు ఏం చేయాలో పాలు పోవడం లేదట. కొందరు సొంత పార్టీ నేతలు ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు ఓకే అంటూ అనుకూల పల్లవి అందుకున్నారు. ఇది మిగిలిన తెలుగు తమ్ముళ్లను ఇరుకున పడేస్తోందట. అధినేత నిర్ణయానికే కట్టుబడి ఆయన ఎంత చెబితే అంత అంటూ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన తమ్ముళ్లకు ఇప్పుడేం మాట్లాడాలో తెలియడం లేదట. రాజధానిపై పార్టీ నిర్ణయమా లేక ప్రజల అభిష్టమో తేల్చుకోలేక డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారట. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏపీకి మూడు రాజధానులు రావచ్చేమో, వస్తే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చేమో అంటూ సీఎం జగన్ ప్రకటన చేసిన నాడే ఉత్తరాంధ్ర అధికార పార్టీలో సందడి, ప్రతిపక్ష టీడీపీలో అలజడి మొదలైందట. అయితే అమరావతిలోనే రాజధాని ఉండాలనేది పార్టీ మొదటి నుంచి వినిపిస్తున్న వాదన. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంతో ఉత్తరాంధ్ర నేతలు నోరు మెదపలేనంత ఇరకటంలో పడ్డారని సమాచారం. మూడు రాజధానుల ప్రభావం మిగిలిన ప్రాంతాల కంటే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నేతలపై బాగానే పడిందట. సిక్కోలు టీడీపీ నేతలు సైతం అమరావతితోనే అభివృద్ధి సాధ్యం, తమ పార్టీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో వైసీపీ పార్టీ నేతలు తమ స్వరం పెంచి అవసరమైతే రాజధాని సాధించేందుకు ఎంతకైనా సిద్ధమంటూ సవాలు విసిరారు. గడిచిన 6 నెలలుగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని సైకిల్ పార్టీ చెడగొట్టిందంటూ సందర్భం వచ్చినప్పుడల్లా తమ్ముళ్లపై విరుచుకుపడ్డారు. కట్ చేస్తే తాజాగా గవర్నర్ సైతం రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు పచ్చజెండా ఊపేశారు. దీంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో ఆందోళన మొదలైందని సమాచారం. రాజధాని విషయంలో ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో చంద్రబాబుదే తమ మాటని చెప్తున్నా అక్కడక్కడా రాజధానిని స్వాగతిస్తున్న మాటలు వినబడుతున్నాయి. పైకి మాత్రం తమకు అమరావతినే రాజధానిగా ఉండాలని, తమ అధినేత ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రిగా విశాఖకు వన్నె తెచ్చారంటూ ప్రకటనలు ఇచ్చేశారు. దీంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తీరును అధికార పార్టీ ఓ రేంజ్ లో ఎండగట్టేసింది. అయితే ప్రతిపక్షంలో ఉండి వైసీపీ నిరసనలకు మాటలకు ఒకరిద్దరు మినహా గట్టి కౌంటర్ ఇవ్వలేక తమ్ముళ్లు సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు రాజధాని అంశం పూర్తిగా సైకిల్ పార్టీ కొంప ముంచేలా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్రపడిన కొద్ది నిమిషాల్లోనే విశాఖలోని టీడీపీ నేతలు తమ కల నెరవేరబోతోందని, ఇన్నాళ్లకు విశాఖకు మంచి రోజులు వచ్చాయంటూ ట్వీట్లు చేస్తూ తమ అంగీకారం తెలిపారు. ఇదే మిగతా నేతలను ఇరకటంలో పడేసింది. ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందోనన్న పరిస్థితిలో ఉత్తరాంధ్ర తమ్ముళ్లు కనిపిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం తెలంగాణ టీడీపీ నేతలు పడిన సంకటంలో ఇప్పుడు ఉత్తరాంధ్ర నేతలు పడ్డారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల అభిష్టానికి జే కొట్టాలా లేక చంద్రబాబు గీసిన గీతపై నిలబడి జిల్లావాసుల దృష్టిలో దోషుల్లా మిగిలిపోవాలో అర్థం కావడం లేదట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా పరిస్థితి మారిందని టాక్ వినిపిస్తోంది.